हाई हेलो नमस्ते वेलकम टू सास टीवी सो मन की साधारण अटे बेसिकल तेलुगु प्रजलंदरू कूडा सिनेमा अंटे एंत इष्टमो प्रत्येकंगा चेप्पाल्सिन पनि लेदु अंड ई सिनेमा ट्रेंड अनेदी ओकप्पुडु बाने पापुलर अय्यिंदी बट रीसेंट टाइम्स लो मनं चूसुकुन्नट्लयिते सो सिनेमा थियेटर्स के वेल्ली डब्बुलु एक्कुव खर्चु चेयलेनि वाळ्ळंदरू कूडा वेब सीरीस् कि अंटे ओटीटीस् लो वच्चेटटुवंटि वेब सीरीस् कि बागा अडिक्ट अय्यारने चेप्पालि सो अंदुवल्लनी जनालकि मरिंत दग्गर अवुदाम अन्न कान्सेप्ट्लोने सिनेमा हीरोलु कूडा प्रस्तानिकि वेब सीरीस् वेटलो पड्डारु अंटे मनं रीसेंट गा चूसुकुन्नट्लयिते विजय सेतुपति वेब सीरीस् लो कनि అలానే సమంత కూడా కనిపించారు అలానే మనం చూసుకున్నట్లయితే హన్స్క కూడా ఒక వెబ్ సిరీస్ అయితే చేశారు సో ఇదే వరుసలో నెక్స్ట్ రాబోతున్నారు అక్కినేని నాగచైతన్య సో ఇప్పటికి అక్కినేని నాగచైతన్యకి ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినప్పటికీ యాక్టింగ్ పరంగా యాక్షన్ పరంగా నాగచైతన్యకి మంచి మార్కులే పడ్డాయి సో ఒకప్పుడు ఒక మంచి లవ్ స్టోరీస్ తీసినటువంటి వ్యక్తి ఇప్పుడు రాను రాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ దగ్గర నుంచి ప్రస్తుతం క్రైమ్ థ్రిల్లర్ వర్షన్ లో రాబోతున్నారు సో రీసెంట్ గా డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్నటువంటి ఒక వెబ్ సిరీస్ గురించి ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం Let's start the video. सो మనం సినిమాతో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు అక్కినేని ఫ్యామిలీ అండ్ దాని తర్వాత కూడా అదే డైరెక్టర్ తో సో విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లోనే మళ్ళీ థాంక్యూ అనేటటువంటి ఒక సినిమాని అయితే చేశారు ఇది కూడా కాస్త రిలేటబుల్ గానే అనిపించినటువంటి ఒక సినిమా అండ్ ఇందుకు నాగచైతన్య గారికి మంచి మార్కులే పడ్డాయి దాని తర్వాత ఇకపై చేసిన కథలు చాలు కొంచెం కొత్తగా ట్రై చేద్దాం జనాలకి ఏదైనా కొంచెం స్పెషల్ గా ఇద్దాం అనుకున్న నాగచైతన్య గారికి కస్టడీ లాంటి సినిమాలు అయితే వచ్చాయి అండ్ ఇప్పుడు జనాలు కొత్తగా కోరుకునేటువంటి అదే వర్షన్ లో सो दूत అనేటటువంటి టైటిల్ తో డిసెంబర్ 1వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతుంది ఈ సిరీస్ సో డిసెంబర్ 1వ తారీఖున రిలీజ్ కాబోతున్న దూత ట్రైలర్ నవంబర్ 23న నాగచైతన్య గారి పుట్టిన రోజు సందర్భంగా అయితే ఒక ట్రైలర్ ని అయితే రిలీజ్ చేశారు సో అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని ట్రైలర్ లో మనకు కాస్త ఇంట్రెస్టింగ్ గా చూపించారు విక్రమ్ కే కుమార్ గారు అండ్ ఇందులో నాగచైతన్య గారి యాక్షన్ అయితే వేరే లెవెల్ లో కనిపిస్తుంది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఓరియంటెడ్ మూవీగా చూపిస్తున్నారు మనకి అండ్ ఇది ఒక మంచి వెబ్ సిరీస్ కాబట్టి సో థియేటర్ కి వెళ్లి చూడాలి లేదా థియేటర్ ఎక్స్‌పీరియన్స్ పొందకపోయినా అమెజాన్ ప్రైమ్ లో వస్తుంది కాబట్టి మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారేమో నాగచైతన్య ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇది ఒక పత్రికా విలేకరుడికి సంబంధించినటువంటి ఒక విషయం వచ్చంటే ఒక జర్నలిస్ట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఒక న్యూస్ కోసమో లేదంటే ఒక విషయం వల్ల ఎంతవరకు వెళ్ళగలిగాడు సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక హత్య కేసులో హీరో ఎలా ఇరుక్కున్నాడు సో తర్వాత హత్య కేసు నుంచి హీరో ఎలా బయటపడ్డాడు అనేటటువంటి కాన్సెప్ట్ మీద అంటే అనే ఒక స్టోరీ లైన్ మీద అయితే ఈ వెబ్ సిరీస్ నడవబోతుంది అని అర్థమవుతుంది సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్నటువంటి ఈ దూత సినిమాకి నాగచైతన్య గారి వాయిస్ వేరియేషన్ కూడా బానే మనకు కనిపిస్తుంది సో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కదా సో జనాలు కూడా అట్రాక్ట్ చేయాలి అనేటటువంటి విధంగానైతే ఉంది అండ్ నాగచైతన్య గారిని మనం మామూలుగా చూస్తున్న ప్రతి సినిమాలోనూ ఏదో ఒక స్మైల్ వర్షన్ లో ఉంటుంది బట్ ఈ ట్రైలర్ చూసినంత సేపు కూడా చాలా సీరియస్ గా కనిపిస్తున్నారు సో దీని బట్టి సినిమా నెక్స్ట్ ఏం జరగబోతుంది నెక్స్ట్ ఏ ఎపిసోడ్ లో ఏం జరగబోతుంది అనేటటువంటి ఒక సస్పెన్స్ ని మెయింటైన్ చేయబోతారేమో అన్నట్టుగా ఉంది ఈ దూత వెబ్ సిరీస్ ట్రైలర్ సో లవ్ స్టోరీ వర్షన్ నుంచి ఒక కొత్త జోన్ లోకి తీసుకున్నటువంటి అంటే కస్టడీ సినిమా ద్వారా నాగచైతన్య గారు కొత్తగా ట్రై చేశారు బట్ ఎందుకో జనాలకి అది అంతగా నచ్చకపోయినప్పటికీ ఆ జోనర్ లో మరింత ఏమైనా కానీ చూపించగలిగితే జనాలకి నచ్చుతుంది అన్న ఒక ఉద్దేశంతో మేబీ నాగచైతన్య గారి ఒక ఎక్స్పెరిమెంటల్ క్యారెక్టర్ ని చేయబోతున్నారని అర్థమవుతుంది సో కస్టడీ అంత హిట్ అవ్వకపోయినప్పటికీ ఈ దూత సినిమా ద్వారా ఈ దూత వెబ్ సిరీస్ ద్వారా జనాలకి ఏమైనా నచ్చుతుందో అన్న ఉద్దేశంతో నాగచైతన్య గారు మరింత మంది ప్రేక్షకుల్ని సంపాదించుకుంటారన్న ఉద్దేశంతో మేబీ ఇటువంటి ఒక కొత్త ఓరియంటెడ్ మూవీని అయితే చేస్తున్నట్టున్నారు సో నాగచైతన్య గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చినటువంటి ఈ దూత ట్రైలర్ అయితే ప్రస్తుతానికి నెట్టింట్లో వైరల్ అవుతుందని చెప్పాలి అండ్ చాలా మంది కూడా చాలా సపోర్టే ఇస్తున్నారు సో ఆఫ్టర్ పర్సనల్ గా నాగచైతన్య గారు ఎంత స్ట్రగుల్ లో ఉన్నప్పటికీ ప్రొఫెషనల్ గా నాగచైతన్య గారి యాక్షన్ కి ఎప్పుడు మంచి మార్కులే పడుతుంటాయి సో ఈసారి కొత్తగా అంటే వెబ్ సిరీస్ లో రాబోతున్నటువంటి నాగచైతన్య గారిని సపోర్ట్ చేస్తారని కోరుకుందాం సో ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్ తో మీ ముందుకు వస్తాడు మీ శివ థాంక్స్ ఫర్ వాచింగ్